తాజా 30. హలో ఎవ్రీవన్. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోట్ల రద్దు సమయంలో చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో 5 రోజుల్లో ఏకంగా దాదాపు 745 కోట్ల డిపాజిట్ వచ్చి చేరింది. ఇదొక్కటే కాదు, గుజరాత్ లోని 11 బ్యాంకులకు 5 రోజుల్లో వచ్చిన డిపాజిట్లు 3,118 కోట్లు. ఈ బ్యాంకులన్నింటికి బీజేపీ నేతలే చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఉన్నారు. 5 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్లను డిపాజిట్లుగా తీసుకురావడాన్ని కేంద్రం నిషేధించింది. ఈ బ్యాంకుల డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ ప్రకటించలేదు. ఓ ఆర్బీఐ కార్యకర్త దీన్ని బయటపెట్టారు. గుజరాత్లోని 2 పెద్ద డీసీసీ బిల్లు దేశంలోనే అత్యధికంగా రద్దయిన నోట్ల డిపాజిట్ అయ్యాయని ఆయన బయటపెట్టారు. నోట్ల రద్దు సమయంలో 22,270 కోట్ల విలువైన నోట్లు సహకార బ్యాంకులో డిపాజిట్ అయ్యాయి. ఇందులో బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని సహకార బ్యాంకుల్లో 14,293 కోట్లు జమయ్యాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది కేవలం 7,977 కోట్లకే పరిమితమైంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీకి నేతలందరూ తమ పార్టీకి లేదా తమకు చెందిన నల్లధనాన్ని ఎప్పటికప్పుడు అది కూడా 5 రోజుల్లో మార్చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకెవరూ అలా మార్చుకోకుండా నిషేధం విధించేశారు. అసలు కుట్ర జరిగిందని ప్రజలు ఎక్కడ నమ్ముతున్నారంటే, సహకార బ్యాంకుల్లో ఇంత పెద్ద మొత్తం పాత నోట్లు జమైనా ఇంతవరకు కనీస విచారణ జరిపించాలనే ఆలోచనను కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. అంటే తమపై తాము ఎందుకు విచారణ చేసుకుంటారన్న సెటైర్లు కూడా వస్తున్నాయి. తమపై విచారణ జరగకుండా ఉండటానికి ఇతరులను కూడా అలాగే వదిలిపెట్టాల్సి వచ్చింది. అందుకే ఇంతవరకు 1 రూపాయి బ్లాక్ మనీ బయటకు రాలేదు, కానీ 100 కోట్ల మంది ప్రజలు మాత్రం తీవ్రమైన కష్టాలు అనుభవించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.